హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మా లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం తేజీ చెప్పిన తాజా సర్వే వచ్చే ఎన్నికల్లో ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మరో సర్వే తేల్చేసింది వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో లోక్పాల్ అనే సంస్థ దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో పద్దెనిమిది లోక్సభ స్థానాల్లో నూట ఇరవై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించి వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని తెలిసింది ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఏడు పార్లమెంటు స్థానాల్లో అంటే నలభై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పరిమితమవుతుందని ఈ సర్వే నివేదిక చెప్పింది పూర్తి వివరాల్లోకి వెళితే దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందర్భం నెలకొంది తెలంగాణ కర్ణాటక సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి ఇప్పటికే మేఘాలయ నాగాలాండ్ త్రిపుర రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఈ నెల పదహారవ తేదీన త్రిపుర ఇరవై ఏడవ తేదీన మేఘాలయ నాగాలాండ్ లో పోలింగ్ షెడ్యూల్ అయింది మార్చి రెండవ తేదీన ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్ గా భావిస్తున్నారు ఈ పరిణామాల మధ్య తాజాగా ఓ ఎన్నికల సర్వే వెలువడింది లోక్పాల్ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది ఆ సంస్థ తన సర్వే నివేదికను వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే లోక్సభ ఎన్నికలపై నిర్వహించిన సర్వే ఇది ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్లో గల లోక్సభ స్థానాలను విభజించింది విడతల వారీగా దీన్ని విడుదల చేసింది లోక్పాల్ సంస్థ ఇప్పటి వరకు రెండు విడతల సర్వే ఫలితాలను వెల్లడించింది ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు వందల ఇరవై ఐదు దక్షిణాది నూట ముప్పై రెండు స్థానాలకు సంబంధించిన ఫలితాలను లోక్పాల్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాలకు ఎప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పరిస్థితి ఏమిటనేది స్పష్టం చేసింది ఎవరు రాజవుతారు ఎవరు బండ్ అవుతారు అనేది తేల్చి చెప్పింది కేంద్రంలో అధికారంలోకి ఎవరు వస్తారనేది కొండబద్దలు కొట్టింది జాతీయ ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక లోక్సభ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయని వెల్లడించింది రాష్ట్రాలు పార్టీల వారీగా మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఎవరి జెండా ఎగురుతుందనేది తేల్చేసింది లోక్పాల్ సర్వే ప్రకారం చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది ఇప్పుడున్న లోక్సభ స్థానాల కంటే కొన్ని సీట్లు తగ్గినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చునని అంచనా వేసింది మూడు వందల యాభై ఏడు లోక్సభ స్థానాల్లో సర్వే చేపట్టింది ఉత్తరాధన ఉన్న రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో బీజేపీ నూట నలభై రెండు చోట్ల విజయం సాధిస్తుందని లోక్పాల్ తెలిపింది కాంగ్రెస్ ముప్పై స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది ఇతరులు యాభై మూడు లోక్సభ నియోజకవర్గాల్లో పాగా వేస్తారని స్పష్టం చేసింది రాష్ట్రాల వారీగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్కు రెండు చొప్పున గెలుస్తాయని తెలిపింది ఉత్తరాఖండ్లో బీజేపీ నాలుగు కాంగ్రెస్ ఒకటి హర్యానాలో బీజేపీ ఐదు కాంగ్రెస్ నాలుగు ఇతరులు ఒక చోట గెలుస్తారు ఢిల్లీలో బీజేపీ ఏడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి ఉత్తరప్రదేశ్లో బీజేపీ యాభై ఆరు కాంగ్రెస్ రెండు సమాజ్వాది పార్టీ పదమూడు ఇతరులు తొమ్మిది బీహార్లో బీజేపీ పద్నాలుగు కాంగ్రెస్ రెండు జేడియు పది ఆర్జేడి తొమ్మిది జార్ఖండ్లో బీజేపీ ఏడు కాంగ్రెస్ రెండు జేఎం నాలుగు రాజస్థాన్లో బీజేపీ ఇరవై ఐదు కాంగ్రెస్ ఇరవై ఒకటి మధ్యప్రదేశ్లో బీజేపీ ఇరవై తొమ్మిది కాంగ్రెస్ తొమ్మిది ఛత్తీస్ బీజేపీ లో బిజెపి ఏడు కాంగ్రెస్ నాలుగు స్థానాలు గెలుచుకుంటాయి ఇక దక్షిణాది విషయానికి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో నూట ముప్పై రెండు లోక్సభ స్థానాల్లో లోక్పాల్ సంస్థ ఈ సర్వే చేపట్టింది ఇందులో బిజెపి ఇరవై ఒకటి కాంగ్రెస్ ముప్పై తొమ్మిది ఇతరులు డెబ్బై రెండు స్థానాలు గెలుచుకుంటారని తెలిపింది ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని లోక్పాల్ తేల్చింది రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండగా అందులో పదిహేను చోట్ల వైసీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని పేర్కొంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏడు లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితం అవుతారని అంచనా వేసింది అంటే ప్రస్తుతం టీడీపీకి ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య మూడు దీన్ని ఏడుగు పెంచుకోగలుగుతుందన్నమాట తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉండగా అందులో భారతీయ రాష్ట్ర సమితికి ఎనిమిది స్థానాలు లభిస్తాయని అంచనా వేసింది లోక్పాల్ బీజేపీ ఆరు చోట్ల విజయం సాధిస్తుంది కాంగ్రెస్ మూడు ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకుంటుంది కర్ణాటకలో బీజేపీ పదిహేను కాంగ్రెస్ పదమూడు కేరళలో కాంగ్రెస్ పదిహేను ఇతరులు ఐదు చోట్ల గెలుస్తారు ఎప్పటిలాగా ఈ రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవబోదని స్పష్టం చేసింది లోక్పాల్ సంస్థ తమిళనాడులో కూడా బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కదు కాంగ్రెస్ ఏడు చోట్ల విజయం సాధిస్తుంది డిఎంకే ఇరవై నాలుగు స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుంది